ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగుందమ్మా జగన్ గారి పరిపాలన, మళ్ళీ జగన్ గారే రావాలి. మరి రాణి అంటున్నారు కదా, పవన్ రాణి అంటారు కదా, మళ్ళీ జగన్ గారే రావాలి. మళ్ళీ జగన్ గారి పరిపాలన బాగుంది. అందరికీ 18 ఏళ్ళు వేస్తున్నాడు, రుణమాఫీలు వేస్తున్నాడు, అన్నింటి గురించి కూడా మళ్ళీ మళ్ళీ జగన్ అన్నే రావాలని కోరుకుంటున్నాను. మరి రాణిని ఈసారి గద్దె దించి తను సీఎం సీట్ ఎక్కనే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పేది అన్నీ వచ్చేది మాత్రం జగన్ అన్న గారే మళ్ళీ వచ్చేది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు నేను బాబు గారు కలిసాము, ఇంకా వైసీపీ పార్టీకి దబిడి దిబుడు అని చెప్పి అంటున్నారు. దబిడి దిబు లేదు, ఏమి లేదు, జగన్ అన్న గారే వస్తారు. మళ్ళీ పరిపాలన బాగుంది, ఎవరు ఎన్ని అనుకున్నా సరే మళ్ళీ వచ్చే జగన్ గారే. అమ్మఒడిగా ఇస్తూ నానబడిగా లాక్కుంటున్నారు అని చెప్పి అంటున్నారు కదా పవన్ కళ్యాణ్. అవన్నీ ఒట్టి ప్రచారాలే చేసేది, జగన్ అన్న పెట్టిన పథకాలన్నీ అందరికీ అందినాయి, అందరూ తీసుకుంటానే మళ్ళీ జగన్ అన్న అంటున్నారు. జగన్ డబ్బులు చిచ్చి డబ్బులు అని తీసుకుంటున్నారు, అమ్మఒడి తీసుకుంటున్నారు, 18 ఏళ్ళు తీసుకుంటున్నారు, పెన్షన్లు తీసుకుంటున్నారు, అన్ని తీసుకుంటారు మళ్ళీ జగన్ అన్న అంటున్నారు. వాలంటరీ వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉంది, మా ఊర్లో వాలంటరీ బాగానే చేస్తున్నారు. పింఛన్ వస్తుందా మీకు? పింఛన్ వస్తుంది, 18 ఏళ్ళు వస్తాయి. మరి ఇప్పుడు వచ్చే నెల నుంచి 3000 పెంచారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. మంచిదే అంటారా పెంచడం వల్ల? పెంచడం మంచిదే. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ప్రజల ఆత్మగౌరవానికి జగన్ గారి అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది అని చెప్పి అన్నారు. జగన్ గారికి అహంకారం లేదు, అందరినీ ప్రజలందరినీ పరిపాలన బాగానే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కాపులందరూ నా వైపే ఉన్నారు, యూత్ అంతా యువకులంతా నా వైపు ఉన్నారని చెప్పి అంటున్నారు కదా. ఒట్టి ప్రచారం అది, ఒట్టి ప్రచారం. జగన్ గారు గెలుస్తారు.